Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ దేవాలయంలో మూడవ గది వెనుక టాప్ సీక్రెట్. దానిని తెరిస్తే ఏమవుతుందో తెలుసా? అపార ధనరాశులతో, వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలతో తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక ధన సంపదలు ఉన్న దేవాలయంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం చరిత్రకెక్కింది. ఇంకా ఆ దేవాలయంలో రహస్య మాళిగలు ఉన్నాయని, అందులోనూ అపార ధనరాశులు ఉన్నాయని సమాచారం. ఆ ఆరో గది తలుపులు తీస్తే ప్రపంచం అంతమవుతోందనే కథనాలు ఉన్నాయి. అలాగే ఆ ఆరో గది నుంచి సముద్రంలోకి దారి ఉందని, సముద్రపు నీరు ముంచేస్తుందని కథనాలు వచ్చాయి. ఇప్పుడు అచ్చం అనంత పద్మనాభస్వామి దేవాలయం లాగే ఒడిశాలోని పూరి జగన్నాథుని శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో ఉన్న సంపదపై చర్చ జరుగుతోంది. అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఆరో గదిలాగా పూరి జగన్నాథుని దేవాలయంలోని మూడవ గదిని తెరవరెందుకు అనే విషయాలపై ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. పూరి జగన్నాథుని భాండాగారానికి చెందిన మూడవ గది నుంచి సొరంగ మార్గం ఉందని అంటున్నారు. ఈ గదిలో అపార సంపద ఉందని చరిత్రకారులు కూడా ఆధారాలు చూపుతున్నారు. కాగా 1926 నాటి బ్రిటిష్ పాలకులు పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించారని సమాచారం. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారని తెలుస్తోంది. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను లెక్కల్లో పేర్కొన్నారు. ఆ సంపదను వెలకట్టలేమని, పూరి జగన్నాథుని భాండాగారంలో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్భాణాలు ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్రా ఇటీవల పూరిలో మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రహస్య గది దిగువన సొరంగ మార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని 1926 చెన్నై నిపుణులు తెలిపినట్లు సురేంద్ర మిశ్రా చెబుతున్నారు. తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్ళలేకపోయామని, లోపల సర్పాలు, బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్లు, ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. కాగా 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ్లను పాలించిన 46 మంది రాజులు పూరి జగన్నాథుడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలాగా పూరిలోని శ్రీ జగన్నాథుడి దేవాలయం కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది.